మహోన్నతమైన లక్ష్యంతో వారు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడ్డటువంటి వర్గాలు, సమాజంలో కూడా అస్పృశ్యత, అసమానతలకు గురైనటువంటి వర్గాలు, వీరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక సమాజ స్థాపన కోసం వీరందరూ కూడా వారికి కావాల్సినటువంటి హక్కులు కల్పించడానికి రాజ్యాంగ పరంగా ఈ యొక్క రిజర్వేషన్ కల్పిస్తే 70 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఈసారి పరిశీలిస్తే ఈరోజు నిజంగా గత పాలకులు దళిత యొక్క మరి ఓటర్లుగానే పరిగణించి ఓట్లు రాబట్టుకొని ఏ రకంగా వారి హక్కులను కాలరాచే విషయంలో కానివ్వండి, రిజర్వేషన్లను అమల్లో కూడా ఏ రకమైనటువంటి మరి పద్ధతులు అవలంబించారో ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 70 సంవత్సరాల్లో 55 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించినటువంటి ఒక పార్టీ, మరి ఒక పార్టీ ఒక కుటుంబానికే పరిమితమైనటువంటి సందర్భంలో ప్రజలు ఈరోజు ఆలోచింపజేస్తూ ఉన్నది. ఖచ్చితంగా దళితుల హక్కుల కోసం, దళితుల యొక్క ప్రయోజనాల కోసం, దళితులకు రావాల్సినటువంటి అన్ని రంగాల్లో వాటా నిమిత్తం భారతీయ జనతా పార్టీ ఈరోజు కట్టుబడి ఉందని, ఇవాళ కేంద్రంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చినటువంటి మొదటి రోజు నుంచే వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా, ఏ పథకాన్ని రూపొందించినా దాని వెనకాల పేదల సంక్షేమము, పేదల యొక్క అభ్యున్నతి, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితుల యొక్క సంక్షేమం దృష్ట్యానే వారు ఈరోజు పనిచేస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలంలో ఈ సమాజంలో అవమానాలకు గురైనాడో, అసమానతలకు గురైనాడు వ్యక్తి ఒక పట్టుదలతోని ఈరోజు మరి ఏ రకంగా ఉన్నత విద్యను అభ్యసించి మరి ఈ యొక్క రుగ్మతలను రూపుమాపేదానికి